కొద్దిగా బయట తీసుకోవచ్చు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు, వసంత పంచమి సందర్భంగా భక్తులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. మరి గొప్ప ప్రసిద్ధి చెందిన ఆలయం భారతదేశంలో, ఈ దక్షిణ భారతంలో ఇదే ఒక ఆలయం సరస్వతి అమ్మవారిది, అదేవిధంగా మొత్తం యావత్ భారతదేశంలో రెండో ఆలయం ఇది. మరి గొప్ప మహత్యం ఉన్నటువంటి ఆలయం. గతంలో ప్రధాని పివి నరసింహారావు గారు కూడా అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి మంచి పుణ్యక్షేత్రం ఇది. గతంలో ప్రభుత్వం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసము కేసీఆర్ గారి హయాంలో 50 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ప్రసాద్ స్కీమ్ కింద 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల పనులు మొదలుపెట్టక మరి వాటికి జాప్యం అయింది. మరి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, అతి త్వరలోనే ఆ నిధులన్నీ కూడా మీరు విడుదల చేసి మరి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని. అదేవిధంగా గత సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం రద్దీ బాగా ఉంది. మరి భక్తులందరూ కూడా ఓపికతోటి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ వసంత పంచమి సుతందరగా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు. వసంత పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల వరకు కూడా దేశంలో ఉన్న రెండవ సరస్వతి టెంపుల్, కానీ ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇవాళ భక్తులందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఆ గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించద్దు, ఖచ్చితంగా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దేశంలో రెండవ సరస్వతి టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా దీన్ని టెంపుల్ను అభివృద్ధి చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వసంత పంచమి శుభ సందర్భంగా అమ్మగారికి కోరుకున్నాం ఒకటే, అమ్మగారు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలా, జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటూ. గతంలో మనం చూసిన పరిస్థితి ఇప్పటివరకు నాయకులు మాట్లాడారు, కానీ అసలు 10 సంవత్సరము ఈ ఆలయం విషయంలో పట్టించుకోలే. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ చేసి ఏ విధంగా అయితే దేశం మొత్తంలో దేవాలయ అభివృద్ధి జరుగుతుందో ఆ విధంగా అది చేయించడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది.